జనరల్ గా ఈ గ్రూప్ 1 గాని 2 గాని గ్రూప్ 3 గాని గ్రూప్ 4 పరీక్షలకు తెలుగు అకాడమీ పుస్తకాలను ప్రామాణికంగా తీసుకుంటారు కానీ అలా దాన్ని కూడా మార్చేసి వికీపీడియా ఇంటర్నెట్ విషయాలను కూడా ప్రామాణికంగా తీసుకోవాలంటున్నారు ఇది ఎక్కడి పరిస్థితి ఇలా విద్యార్థులు ఏది ప్రామాణికంగా తీసుకోవాలో కూడా మీరు ఇంతవరకు క్లారిటీ ఇవ్వలేదు ఇన్ని కన్ఫ్యూజన్స్ మధ్య ఇయాలి పరీక్షలు నిర్వహిస్తా అంటున్నారు సమీక్షించుకోండి విద్యార్థులతో చర్చించండి విద్యార్థులపై లాఠీచార్జ్ చేయడం కాదు అమానుషంగా విద్యార్థుల మీద దాడి చేయడం కాదు ఆ విద్యార్థులను పిలిచి మాట్లాడండి ఎన్నికలప్పుడు ఓట్లప్పుడు అశోక్ నగర్కి పోవుడు కాదు రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు వెళ్ళండి అశోక్ నగర్కి వెళ్లి సెంట్రల్ లైబ్రరీలో విద్యార్థులతో కూర్చొని మాట్లాడి ఆ సమస్యను పరిష్కరించాలని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది బా ఇప్పుడు డమ్ముంటే నువ్వు సెక్యూరిటీ లేకుండా పో అశోక్ నగర్కు అశోక్ నగర్ సెంట్రల్ లైబ్రరీలో పోయి కూర్చొని మాట్లాడు ఎందుకో మాట్లాడు ఎలక్షన్ల ముందు పోతావు మా మీద బురద జల్లుతావు విద్యార్థులను రెచ్చగొడతావు వాడుకుంటావు ఇలా గద్దెనెక్కినాక వదిలేస్తావా రేవంత్ రెడ్డి గారికి విద్యార్థుల మీద యువత మీద ప్రేమ ఉంటే అశోక్ నగర్కి వెళ్లి ఆ పిల్లలతో చర్చించి ఆ పిల్లల యొక్క సమస్యల్ని అర్థం చేసుకొని తక్షణమే వాటిని పరిష్కరించాలని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది రాహుల్ గాంధీ గారిని కూడా రాజ్యాంగాన్ని కాపాడాలని దేశమంతా తిరుగుతూ రాష్ట్రాలలో రాజ్యాంగ స్ఫూర్తి నిలబెట్టాలని సభలు సమావేశాలు పెట్టడమే కాదు మీరు అధికారంలో ఉన్న రాష్ట్రంలో ముందు రాజ్యాంగాన్ని అమలుపరచండి రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడండి 50% విద్యా ఉద్యోగాల్లో రిజర్వేషన్ తీసుకురండి రేవంత్ రెడ్డి గారు తెచ్చినటువంటి జీవో 29 ను రద్దు చేసి యూపీపీఎస్సీలో ఏ రకమైన రిజర్వేషన్ అమలైతుందో ఆ రిజర్వేషన్ను తెలంగాణ రాష్ట్రంలో కూడా అమలు చేయాలని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది గతంలో కేసీఆర్ గారు ఏ రకంగా రిజర్వేషన్లు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు ఇచ్చినరో అదే పద్ధతిని కొనసాగించాలని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది పోలీస్ బలగాలు లాఠీ ఛార్జీలో అక్రమ కేసులో ఇనుప కంచెలో విద్యార్థులతో అణిచివేస్తా అంటే అది తప్పు అది మరింత ఉధృతం అవుతుంది తస్మాత్ జాగ్రత్త అని చెప్పి కూడా హెచ్చరిస్తా ఉన్నాం రేవంత్ రెడ్డి లాఠీలను నమ్ముకున్నాడు ఇనుప కంచెలను నమ్ముకున్నాడు ఇనుప బూట్లను నమ్ముకున్నాడు అక్రమ కేసులు నమ్ముకున్నాడు వీటితో వాళ్ళని పిల్లల్ని అణిచివేస్తా అని చూస్తున్నాడు నువ్వు అణిచివేయలేవు అది మరింత ఉధృతమవుతుంది అని హెచ్చరిస్తా ఉన్నాం ఈ రోజు మేము గ్రూప్ అభ్యర్థులను గాని నిరుద్యోగుల పట్ల కర్కశంగా వ్యవహరించిన అక్రమ కేసులు పెట్టినా వారి మీద భౌతిక దాడులకు పాల్పడినా బీఆర్ఎస్ పార్టీ చూస్తూ ఊరుకోదని కూడా మేము ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం బాధ కలిగేది ఏంటంటే కోదండరామ్ గారు ఎందుకు మౌనంగా ఉంటుండో నాకు అయితే అర్థమైతలేదు కోదండరామ్ గారు ఏమన్నారు నిరుద్యోగుల ఎజెండానే నా ఎజెండా అన్నాడు నిరుద్యోగుల గొంతుక అవుతా అన్నారు కోదండరామ్ గారు కానీ ఆయన ఎమ్మెల్సీ అయిపోయిన తర్వాత ఎందుకో ఆ గొంతు మౌనం అయిపోయింది ఆయన ఏం మాట్లాడడం లేదు కోదండరామ్ గారు రియాజ్ గారు ఆకునూరు మురళి గారు నవీన్ గారు వీళ్ళకు ఉద్యోగాలు వచ్చినాయి తప్ప నిరుద్యోగ యువతకు 2 లక్షల ఉద్యోగాలు రాలేదు ఆ రోజు వీలే కదా చెప్పింది మేము మీ గొంతుకైతాం మీ సమస్యలు పరిష్కరిస్తామన్నారు కదా మరి వీళ్ళందరూ అశోక్ నగర్ పోవాలి ఇప్పుడు కోదండరామ్ గారు రియాజ్ గారు మురళి గారు నవీన్ గారు రేవంత్ రెడ్డి గారు మరి ఆ రోజు అశోక్ నగర్లో గల్లి గల్లి తిరిగితిరి ప్రతి కోచింగ్ సెంటర్ తిరిగితిరి కదా ఇప్పుడు ఎందుకు రావడం లేదు రండి ఇప్పుడు కోచింగ్ సెంటర్లకు వచ్చి ఆ పిల్లలతో చర్చించి పిల్లలతో మాట్లాడి సమస్యకు పరిష్కారం దేండి ఆ పిల్లల హక్కులు కాపాడండి న్యాయబద్ధమైనటువంటి పిల్లల డిమాండ్ను పరిష్కరించండి అని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది ఎవరికి న్యాయం చేసింది రేవంత్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు రైతులకు దగా చేసిండు రైతు బంధు ఇవ్వలేదు రుణమాఫీ పూర్తి చేయలేదు ఉద్యోగులను దగా చేసిండు ఉద్యోగులకు 5 డిఎలు పెండింగ్లో ఉన్నాయి పిఆర్సీ పెండింగ్లో ఉన్నది ఓల్డ్ పెన్షన్ స్కీమ్ తెస్తామన్నారు అది చేయలేదు ఆ పెండింగ్ బిల్స్ కూడా ఇస్తలేదు ఉద్యోగులకు దగా నిరుద్యోగులకు దగా పెన్షనర్లకు దగా ఆటో డ్రైవర్లకు దగా
వ్యవసాయ కూలీలకు దగ్గ మహిళలకు దగ్గ